నమస్కారం అండి నా పేరు శివ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానన్నమాట ఇది వీడియోకి వెళ్ళే ముందు అలాంటి విషయాలు మీరు మంది చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలానే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్దాక సో చాలా మంది నన్ను కామెంట్ లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్ ఎప్పటి వరకు మాకు ఈ 2021 22 ఆర్థిక సంవత్సరం వడ్డీ అనేది క్రెడిట్ కాలేదు ఎందుకు క్రెడిట్ కాలేదు అసలు వేస్తారా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు అన్నమాట ఓకేనండి సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీకు వడ్డీ అనేది పడుతుంది ఓకేనా అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేశారా లేదా ఓకేనా మీ బ్యాంక్ వివరాలు కానివ్వండి అట్లాంటివన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇంతకుముందే చాలాసార్లు మీకు చెప్పాను ఓకేనా సో ఫుల్ కేవైసీ అనేది చేస్తేనే మీకు వడ్డీ అనేది క్రెడిట్ అవుతుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి మీకు అంతా సక్రమంగా ఉండి కూడా మీకు ఇంకా వడ్డీ పడలేదంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఈపీఎఫ్ఓ దీనికి ఏమని సమాధానం ఇస్తుందంటే మీరు ఇక్కడ చూడండి ఓకే సో చాలా మందికి ఇంకా వడ్డీ అనేది క్రెడిట్ కాలేదు సో దీని మీద చాలా మంది ఈపీఎఫ్ అని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారన్నమాట అయితే ఈపీఎఫ్ ఏమంటుందంటే వడ్డీ క్రెడిట్ ప్రాసెస్ అనేది వడ్డీ వేసే ఈ యొక్క విధానం అనేది ఇంకా జరుగుతూనే ఉంది ఈ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది సో మీరైతే వెయిట్ చేయండి త్వరలోనే మీ ఈపీఎఫ్ అకౌంట్లో మీ పాస్బుక్లో ఆ అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అంటే మీరు వడ్డీ లాస్ అయ్యే అవకాశం అయితే లేదు తప్పనిసరిగా మీకు వడ్డీ అనేది వేస్తాము బట్ వెయిట్ చేయమంటున్నారు ఓకేనా ఇంకా ఇది ప్రాసెస్లో ఉందంటున్నారు సో చాలామందికి పడలేదు పడుతూనే వస్తున్నాయి ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇంకా క్రెడిట్ అవుతూనే వస్తున్నాయి సో మీకు కూడా క్రెడిట్ అవుతుంది త్వరలోనే మీరైతే కంగారు పడద్దు ఓకేనా సో మీకు అంత సక్రమంగా ఉంటే కనుక తప్పనిసరిగా వడ్డీ అనేది పడుతుంది మీరైతే లాస్ కారు అని చెప్పేసి ఈపీఎఫ్ చెప్తుంది అనమాట ఓకేనా సో చూసారు కదా మీ త్వరలోనే మీ ఈపీఎఫ్ అకౌంట్లో మీ పాస్బుక్ అయితే అది రిఫ్లెక్ట్ అవుతుంది అట్లాంటి ఇబ్బంది అయితే లేదు మీరైతే కంగారు పడకండి చాలామంది నన్ను ఇంకా కామెంట్లు అడుగుతూ వస్తున్నారన్నమాట ఈ ప్రాసెస్ అనేది అవుతూనే ఉంది ఓకే అయితే మీరు చెక్ చేసుకోండి ఓకేనా సో చాలామంది అంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు ఇట్లా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి ఇంతకుముందు మనకి బ్యాంక్స్ అనేవి మెర్జ్ అయిపోయాయి కదా సో వేరే బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్ర బ్యాంక్ వచ్చేసరికి యూనియన్ బ్యాంకులోకి మెర్జ్ అయిపోయింది అప్పుడు ఉన్న ఆ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది అప్డేట్ చేసుకోలేదు ఓకేనా సో ఇక్కడ చాలామందికి అన్నట్టే ఎర్రర్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి అన్నమాట సో మీరైతే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోండి సో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తేనే మీకు ఇవన్నీ కూడా అంటే వడ్డీ అనేది పడే అవకాశం అయితే ఉంది ఇంతకుముందే మీకు చెప్పాను సో అన్నీ ప్రాపర్గా ఉంటే మీకు వడ్డీ పడుతుంది లేదా పడదు అంతా ప్రాపర్గా ఉన్నా మీరు అయితే వెయిట్ చేయండి ఓకే వడ్డీ వేసే విధానం అయితే ఇంకా కొనసాగుతూ ఉంది సో వేస్తున్నారు వెయిట్ చేయండి ఓకేనా ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాక ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి కనుక కింద కామెంట్ సెక్షన్ ఉంది కామెంట్ చేయండి వడ్డీ పడుతుంది వెయిట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీరు నచ్చితే కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బటన్ యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.